అనిజ్ గారు. అధ్యక్ష, ఉత్తరాంధ్ర టైగర్, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమగా పిలుచుకునే, తాతాజీ అని పిలుచుకునే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని రెండవసారి శాసనసభ్యురాలుగా వచ్చి అధ్యక్ష అని పిలుచుకునే ఒక మంచి అవకాశం కలుగజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ శాసనసభలోకి నన్ను గౌరవంగా పంపించిన నా పాయకరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. 7 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు మంత్రి, 1 సారి ఎంపీ, ఇన్ని సార్లు రాజకీయ జీవితం గడిపినా కూడా ఎక్కడా కూడా భూతద్దం పెట్టి ఎతికినా కూడా ఒక మచ్చ కూడా కనిపించక, కేసు పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఏమీ కనబడక, నిర్భయ యాక్ట్లు పెట్టుకునే స్థాయికి దిగజారిన ఆ గవర్నమెంట్లో కూడా ఎదురుడి నిలబడిన ధీరుడు మా అయ్యన్న పాత్రుడి గారు, మా తాతాజీ గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చొని ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలకి మార్గదర్శకంగా కూర్చోబెట్టినందుకు నిజంగా అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అయ్యన్న పాత్రుడి గారు నా పక్క నియోజకవర్గం, ఎప్పుడూ కూడా గురువు గారిగా, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొత్తగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క విషయంలోని కూడా మమ్మల్ని గైడ్ చేసి ఈరోజు ఈ పొజిషన్కి తీసుకురాగలిగారంటే ఆ రోజు అయ్యన్న పాత్రుడి గారు ఇచ్చిన స్ఫూర్తి. అయ్యన్న పాత్రుడి గారు 2004లో నేను ఎస్సీపట్నంలో ఒక టీచర్గా నేను ఉండేదాన్ని. ఎందుకంటే ఈ ఒక్క ముక్క చెప్పాలి, ఎందుకంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కానీ ఒక సామాన్యులను తీసుకొచ్చి శాసనసభలో కూర్చోబెట్టి శాసనాలు తీర్చిదిద్దే విషయంలో ముందు కూర్చోబెడుతున్నారన్న విషయాన్ని తెలియజెప్పడానికి ఒక విషయం చెప్పాలి. 2004లో నేను టీచర్గా నర్సీపట్నంలో పనిచేసిన ఆ టైంలో గౌరవ స్పీకర్ గారు అక్కడ ఎమ్మెల్యే, ఆ రోజు నేను వెళ్ళి మీకు బొకే కూడా ఇచ్చున్నా మీ జన్మదినానికి వచ్చి మేము శుభాకాంక్షలు తెలియజెప్పడానికి యాజ్ అ టీచర్గా. మళ్ళీ ఈరోజు ఒక ఇక్కడ కూర్చొని ఒక శాసనసభలో ఒక మంత్రిగా ఒక స్పీకర్గా మీకు ధన్యవాదాలు తెలియజేసుకునే ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా మీరు ఇన్ని చాలామంది ఇప్పుడు చెప్పారు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఎక్కడా కూడా మచ్చలేదు, ఎన్నో పోర్ట్ఫోలియోలు చేశారు, ఎంపీగా చేశారు, అతి ముఖ్యంగా ఒక సామాన్యుడికి అతి దగ్గరగా ఉండి కార్యకర్తకి భరోసాగా నిలబడి అయ్యన్న పాత్రుడు అంటే ఒక బ్రాండ్గా నిలుచున్న వ్యక్తి మీరు. ఇవన్నీ జరగడమే కాకుండా మొన్న 2019 అంటే ఇంతవరకు మనం ఎంతవరకు పనిచేశామన్నది ఒక ఎత్తు అయితే 2019 నుంచి 2024 వరకు ఉన్న పీరియడ్ని మనం ఒక బ్లాక్ పీరియడ్ కింద తీసుకోవాలి రాజకీయ చరిత్రలోనే. ఎందుకనంటే ఒక శాసనసభ నడిపించడం చేత కాదు, ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడం చేత కాక ఒక నియంత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు పోయిందన్న సంగతి మనందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో తమరితో కూర్చునేటప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అని ఒక్కొక్క సందర్భంలో మీరు మీ భాషలో చెప్పిన సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే ఇన్ని సందర్భాలు ఒక ఎత్తు అయితే ఈ 5 సంవత్సరాలు మీరు ఎదుర్కొన్న సమస్యలు, నేను ఈ ఒక్క విషయంలోని కూడా మీ కుటుంబ సభ్యుల్ని కూడా నేను అప్రిషియేట్ చేయాలి సార్. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీరు ఇన్ని ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా మీ రాజకీయ ప్రస్థానం మీరు వెళ్తున్నారంటే అక్కడ మీ సతీమణిగా ఉన్న పద్మావతమ్మ కానీ మీ కుమారులుగా ఉన్న విజయ రాజేష్ గారు కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్టివ్గా నిలబడ్డాం. లాస్ట్ 5 ఇయర్స్లో మనం చూసుకుంటే విజయ్, రాజేష్, అమ్మ ఈ ముగ్గురు కూడా ఎంతో బాధపడ్డారు. రాజకీయంలో ఉన్నందుకు మనం బాధపడడం, మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే ఎక్కడా కూడా తొనకకుండా వెనకకుండా మీకు సపోర్ట్ చేయటం ఆఖరికి ఎంత దారుణం అంటే మనవరాల్ని కూడా ఇంట్రాగేట్ చేశారు పోలీసులు వచ్చి. చిన్న పిల్ల, 3 సంవత్సరాల పిల్లని కూడా ఇంట్రాగేట్ చేసి ఆ అమ్మాయిని కూడా భయకంపితులను చేశారు. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఎక్కడా కూడా కదలలేదు. ఒక చిన్న 6 అడుగుల దూరం అని చూపించి గోడను కూల్చడానికి వందలాది మంది పోలీసులు మీ ఇంటి చుట్టుపక్కల పెట్టినా సార్ ఎక్కడికైనా వెళ్ళండి జైల్లో పెడితే మళ్ళీ ఇబ్బందులు పడతారేమో అంటే వస్తే అరెస్ట్ చేయనేమ్మా ఏం చేస్తారు మహా అయితే చచ్చేటప్పుడు కూడా అదే జెండాతో చచ్చిపోతాను తప్పించి ఏ రోజు కూడా జెండా మార్చకుండా నేను నిలబడతాను అది నా రాజకీయ నైజం అని గర్వంగా చెప్పిన వ్యక్తి మా అయ్యన్న పాత్రుడు గారు. అటువంటి వ్యక్తి ఈరోజు సభా స్పీకర్ స్థానంలో ఉండటం నిజంగా మా అదృష్టంగా నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇందాక మన నాయకులందరూ కూడా చెప్పున్నారు లాస్ట్ 5 సంవత్సరాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి సార్. ఎందుకనంటే ఈరోజు ఒక బీసీ నాయకుడిని, ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం రాజకీయ అనుభవం ఉన్న ఒక నాయకుడిని సరైన పొజిషన్లో సరైన మనిషిని సరైన పొజిషన్లో కూర్చోబెట్టేటప్పుడు
ప్రతిపక్ష హోదాలో ఉన్న వారు, ప్రతిపక్ష హోదా కూడా కాదు, మినిమం మా పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి పార్టీ సభ్యుల కింద మిమ్మల్ని కూర్చోబెట్టడం ఒక సంప్రదాయం. సాంప్రదాయాలకు విలువిచ్చే ఒక పార్టీగా, సాంప్రదాయాలు విలువిచ్చే అధికార పక్షంగా నిన్న కూడా ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు 11 మందిలో ఒక ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అలాంటి వ్యక్తిని కూడా సీరియల్ ప్రకారము, ఆల్ఫాబెట్ ప్రకారము పిలవకుండా ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి అన్న ఒక హోదాలో మనం పిలిపించి మినిస్టర్స్ తర్వాత అతను ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చాం. అది మన గౌరవం, మన సంప్రదాయం. అది కాకుండా ఈరోజు అటువంటి సంప్రదాయం ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? ఈరోజు ఒక బీసీ నాయకుని, ఆయన రాకపోతే పోయాడు, ఆయన పులివెందులు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు? మిగతా సభ్యులను కూడా పిలిపించి కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టని పిలిపించుంటే ఎంత గౌరవంగా ఉండేది? అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేత కాదన్న సంగతి ఈ ఒక్క సభ మొదటి రోజే మన అందరికీ కూడా అర్థమైంది. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను సార్, ఈ సభలో ఇంతకు ముందు జరిగిన అవమానాలు కానీ, ఏ ఆడపిల్లకి కూడా ఇంతకు ముందు జరిగిన అవమానాలు కానీ, ఏ ఒక్కరికి కూడా, ఆడపిల్లలకే కాదు ఇక్కడ శాసన సభ్యులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవమానాలు జరగకుండా చూసుకునే బాధ్యత. ఎందుకంటే నాయకుడిగా 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం చంద్రబాబు నాయుడు గారి కంట కన్నీరు చూసింది ఈ అసెంబ్లీని. అటువంటి ఈ అసెంబ్లీలో ఆ రోజు కౌరవ సభగా ఉన్న అసెంబ్లీలోకి మళ్ళా గౌరవ సభగా వస్తానని చెప్పి ప్రమాణం చేసి ఇంతమంది సభ్యుల్లో గౌరవంగా మమ్మల్ని కూడా తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే 175 మంది అంటే ఒకటి మాత్రం చెప్పాలండి, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 175 మందికే వస్తుంది అధ్యక్ష అని పిలిచే పలుకు. ఒకే ఒకరికి వస్తుంది అధ్యక్ష అని పిలిపించుకునే ఒక వర్డ్ అది మీరవ్వటం నిజంగా మా అదృష్టం, ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా. అటువంటి ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మీరు ఈరోజు ఇందాక పెద్దలు గౌరవనీయులందరూ చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా భారతదేశంలోని స్పీకర్లందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మీకు ఆ బ్యాలెన్సింగ్ ఉంది సార్. చాలామంది ఏమనుకుంటారంటే మనం స్పీడ్ అవుతామేమో అనుకుంటారు, కానీ మీకు ఆ బ్యాలెన్సింగ్ ఉందన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని అతి దగ్గరగా మీ కుటుంబ సభ్యురాలుగా నన్ను ఎప్పుడు కూడా ఒక కూతురుగా చూసుకుంటారు, అమ్మ కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తారు. మీకు ఒకటి ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను సార్. నేను లాస్ట్ టైం గవర్నమెంట్లో ఏదైతే ఆడపిల్లల మీద ట్రోలింగ్ కానీ, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కానీ, అదేవిధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ, మీరే కాదండి అక్కడున్న చాలామంది, చాలామంది అండి సోషల్ మీడియాలో బాధలు పడ్డాం, బయటకు వస్తే నోటుకు వచ్చినట్టు తిట్టారు. మీతో పాటు మాకు కూడా 23 కేసులు ఇంచుమించుగా కేసులు పరంపర నడుస్తుంది. మీరు నేను కలిపి ఉన్న కేసులు చాలా ఉన్నాయి, ఇంచుమించు 4-5 కేసులు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా రాబోయే తరాల వారికి ఒక శాసనసభ అంటే ఇలా ఉండాలి. లాస్ట్ 5 ఇయర్స్ చాలామంది నాతో చెప్పారు, మేము పిల్లలతో కూర్చొని శాసనసభ చూడలేకపోతున్నాం, ఇంతకుముందు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి గ్యాలరీలో కూర్చోబెట్టి శాసనసభ అంటే ఇలా జరుగుతుందని చూపించేవారు. అటువంటి సంప్రదాయం పోయి ఈరోజు టీవీలు ఆఫ్ చేస్తున్నారు, ఆఫ్ చేశారు లాస్ట్ 5 ఇయర్స్ కూడా. అలా కాకుండా అందరూ కూడా శాసనసభను వీక్షించి జరిగే చట్టాలని కూడా వాళ్ళందరూ కూడా పాల్పంచుకునే అవకాశం కూడా మనందరం కూడా కలిగజేయాలని, దానికే మీరు సూటబుల్ వ్యక్తిగా మేము అనుకుంటూ మీకు మరొకసారి ఉత్తరాంధ్ర తరపున, పాయకరపేట నియోజకవర్గం తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సభ్యులందరికీ మనమండి.